అగ్రరాజ్యం అమెరికాను పట్టిపిడిస్తున్న అతిపెద్ద సమస్య అక్కడి అడవుల్లో నిత్యం రగలే కారుచిచ్చు కేవలం అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అగ్నికి అడవులు ఆహుతి కావడంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది వందలాది ఎకరాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి ముఖ్యంగా ఈ ప్రభావం అగ్రరాజ్యంపై ఎక్కువగా ఉండడంతో అక్కడి వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫలితంగా ప్రకృతి విపత్తులు ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక మంటలను ఆర్పడడానికి అమెరికా ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలాంటి ఫలితాలను ఇవ్వడం లేదు ఈ కారణంగా అడవులలో మూగజీవాలు అరుదైన వన్యప్రాణులు ఎంతో వృక్ష సంపదను కోల్పోతుంది అమెరికా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ నిపుణులు సలహాలు సూచనలు తీసుకుంటుంది ఈ క్రమంలోనే క్లైమేట్ చేంజ్ పై ఓ ప్రయోగాత్మక పోటీని కూడా ఏర్పాటు చేసింది 2021 కి గాను ఏర్పాటు చేసిన చిల్డ్రన్ క్లైమేట్ చేంజ్ పోటీలో ఊహించని రీతిలో ఓ తెలుగు అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది 15 ఏళ్ల మన తెలుగు అమ్మాయి రేష్మ AI టెక్నాలజీ ద్వారా అడవుల్లో కారుచిచ్చులను ముందుగానే గుర్తించే పద్ధతిని రూపొందించినందుకు రేష్మ కొసరాజు ప్రతిష్టాత్మక 2021 చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్ను దక్కించుకుంది అమెరికాలో ఎన్నో ఏళ్ల క్రితమే స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి రేష్మ ముందు నుంచి పర్యావరణంపై శ్రద్ధ చూపేది అమెరికాలో నిర్వహించిన 2021 చిల్డ్రన్ క్లైమేట్ చేంజ్ పోటీలలో ఆసక్తిగా పాల్గొంది ప్రపంచవ్యాప్తంగా అడవులు కాలిపోవటం ప్రధాన సమస్యగా మారిపోతుంది దీనివల్ల ప్రకృతి నాశనం అవుతూ ఉండగా పెద్ద సంఖ్యలో జంతువులు ఇతర ప్రాణులు అంతమవుతున్నాయి కారుచిచ్చులతో ఏర్పడే పొల్యూషన్స్ కారణంగా ఏటా సుమారు 3.39 లక్షల మంది అకాల మరణం చెందుతున్నారని అంచనా ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా మారిన ఈ సమస్యను ముందుగానే గుర్తించి నివారించే అంశంపై కాలిఫోర్నియా స్టేట్ సుమోటోగా సిటీకి చెందిన రేష్మ AI ప్రాజెక్టును చేపట్టింది రేష్మ రూపొందించిన AI టెక్నాలజీతో అడవుల్లో కారుచిచ్చులను 90% ఖచ్చితంగా ముందే అంచనా వేయవచ్చు తనకు ఈ అవార్డు రావడంతో తన ప్రాజెక్టుపై అందరి దృష్టి పడే అవకాశం దొరికిందని రేష్మ సంతోషం వ్యక్తం చేసింది అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే పిల్లలకు చిల్డ్రన్స్ క్లైమేట్ ఫౌండేషన్ సంస్థ గత 6 ఏళ్లుగా ఈ అవార్డులను అందజేస్తోంది అమెరికాలో అడవులు అగ్నికి ఆహుతి అవ్వడం వలన ఎన్నో పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అసలు అడవులు అగ్నికి ఆహుతి అవ్వడానికంటే ముందుగానే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అంచనా వేయవచ్చట 90% పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చేలా ఆమె రూపొందించిన ప్రాజెక్టుపై అమెరికా పరిశోధకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దాంతో ఆమె రూపొందించిన ప్రాజెక్టును 2021 చిల్డ్రన్ క్లైమేట్ చేంజ్కు గాను ఎంపిక చేశారు ఆమె చేసిన ప్రయోగంపై మరింత లోతైన పరిశోధన చేసే అవకాశాన్ని ఆమెకు కల్పిస్తామని ఆమెకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేశారు నిర్వాహకులు